నేను ఒకే విషయం ఈ సభ ద్వారా అందరికి తెలియజేస్తున్నా. ఈ పోలవరం అనేది మనందరి బాధ్యత. ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని ఒక నిర్దిష్టమైన టైం ప్రకారం దీన్ని పూర్తి చేస్తాం. 2024 మళ్ళీ నేను సీఎం అవుతానే మొట్టమొదటిసారి నా విజిట్ పోలవరానికి వెళ్ళా. ఢిల్లీలో పోయి మొట్టమొదటిసారి నేను మాట్లాడింది పోలవరం గురించే మాట్లాడా. దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సిన అవసరం, దీని ప్రాముఖ్యత ఎంత అనేది ప్రతి ఒక్కరు అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు, సిఆర్ పాటిల్ గారు, వాటర్ రిసోర్స్ మినిస్టర్ అందరూ కలిసి 12,157 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు అధ్యక్ష. 2 ఏళ్లలో ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే డబ్బులు ఇచ్చారు అధ్యక్ష. ఇప్పటికే డబ్బులు మీరు చూస్తే 2,385 కోట్లు విడుదల చేశారు. 460 కోట్ల రూపాయలు రీఎంబర్స్ చేశారు. రెండు కలిపితే దగ్గర 2,900 కోట్ల రూపాయలు మనకు డబ్బులు వచ్చాయి. ఎప్పటికప్పుడు పూర్తి చేసి డబ్బులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రాజెక్టు వేగంగా పటిష్టంగా పూర్తి చేయడానికి ఏవైతే సాంకేతిక సమస్యలు వచ్చాయో వాటిపైన దృష్టి పెట్టాం. విదేశ నిపుణులతో చర్చించాం. వాళ్ళు కూడా ఒక ప్రణాళిక సిద్ధం చేశారు. మొన్న కూడా ఒక వర్క్షాప్ పెట్టుకున్నారు. ఈ వర్క్షాప్ పెట్టుకుని చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. డీవాటరింగ్ చేయాలి, అప్రోచ్ రోడ్ నిర్మాణం ఏ విధంగా చేయాలి, వర్కింగ్ ప్లాట్ఫామ్స్ ఏ విధంగా ఏర్పాటు చేయాలి, ఇవన్నీ చెప్పి ఇప్పుడు కొత్తగా మీరు చూస్తే కొత్త డయాఫామ్ వాల్ని, ఈసీఆర్ఎఫ్ డ్యామ్ని ఒకేసారి చేయించని చెప్పి కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేసే పరిస్థితి వచ్చారు. దీనివల్ల టైంకు తగ్గే పరిస్థితి వస్తుంది. దెబ్బతిన్న డయాఫామ్ వాల్ మాత్రం రాజేయలేదు. కొత్త డయాఫామ్ వాల్ ప్యారల్గా చేయమన్నారు. అది కూడా వర్క్ స్టార్ట్ చేశారు. జనవరి నుంచి కొత్త డయాఫామ్ వాళ్ళు ప్రారంభిస్తున్నారని, పని ప్రారంభిస్తారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇక్కడ చూశారు అధ్యక్ష, ఈ సమస్య కూడా నేను ఢిల్లీకి వెళ్ళడం, 2-3 మీటింగ్లు మా మంత్రి గారిని, డిపార్ట్మెంట్ని, అక్కడ సిడబ్ల్యూసి, మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్స్ని అందరం కూర్చున్నాం. అందరం కూర్చొని ఒక అవగాహనకు వచ్చాం. ఆ అవగాహన ప్రకారం ఇవన్నీ కూడా పనులన్నీ చేయడం కోసరం డయాఫామ్ వాల్ కూడా మళ్ళీ బావరికి ఇవ్వాలి. ఆ రేట్లు కూడా టెండర్ పిలిచారు. ఆ టెండర్ ప్రకారం ఇప్పుడు ఎక్స్పాండ్ అయ్యింది. ఏదైతే బ్రిడ్జెస్ కోసం పిలిచారో దానికంటే ఇది పూర్తిగా చేయాలి కాబట్టి ఆ రేట్స్ ఇవ్వాలని ఒక నిర్ణయం చేశారు. ఈ నిర్ణయం చేసి మొత్తం ప్రాజెక్టు కూడా పూర్తయింది అధ్యక్ష. పూర్తి పని ప్రారంభించింది. అదేవిధంగా అధ్యక్ష, గ్రౌండ్ ఇంప్రూవ్మెంట్ పనులు చివరి దశ చేరుకున్నాయి. నిపుణుల సూచన మేరకు ఈసీఆర్ఎఫ్ డ్యామ్ కూడా మెటీరియల్ అంతా సిద్ధం చేసుకున్నారు. అదే సమయంలో అధ్యక్ష, ఏదైతే పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్, రైట్ మెయిన్ కెనాల్ ద్వారా నీళ్లు వచ్చాయి. లెఫ్ట్ మెయిన్ కెనాల్ ద్వారా విశాఖపట్నానికి వెళ్ళాలి. అక్కడి నుంచి మీరు కూడా, నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా, ప్రజలు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి కోసరం నిరంతరం పాటుపడిన వ్యక్తి గౌరవ స్పీకర్ అయ్యన్న పాత్ర గారు. నన్ను ఎప్పుడు కనపడినా అదే మాట చెప్పేవాడు, మీరు ఎప్పుడు ప్రారంభిస్తారు సార్, చెప్పండి చెప్పండి అంటే ఆ రోజే అనౌన్స్ చేశాం. కానీ 5 సంవత్సరాలు ఒక తట్ట మట్టి కూడా తీయలేదు. అందుకే మొన్న నేను వచ్చినప్పుడు ఒకటే చెప్పాను, ఉత్తరాంధ్ర సుజల స్రవంతిలో భాగమైనటువంటి పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్కి దగ్గర 960 కోట్ల రూపాయలకు టెండర్లు పిలిచాం, పనులు ప్రారంభిస్తాం. ఈ సంవత్సరం రేపు రెయినీ సీజన్లోనే అనకాపల్లి వరకు నీళ్లు తీసుకొచ్చే బాధ్యత ఈ ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటామని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనివల్ల అధ్యక్ష, రాబోయే రోజుల్లో విశాఖపట్నం తీసుకెళ్తాం. అక్కడి నుంచి వంశధార వరకు దీన్ని అనుసంధానం చేయాలని ఆలోచిస్తున్నాం. అది కూడా రివర్స్ పంపులు పెట్టాలని చెప్పి ఆలోచిస్తున్నాం. వంశధారలో నీళ్లు పూర్తిగా ఉంటే ఎక్కువ ఉంటే కిందికి వస్తాయి, లేకపోతే గోదావరి నీళ్లు పోలవరం ఉత్తరాంధ్ర సుజల స్రవం ద్వారా ఈ నీళ్లు అటుపోయే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అయితే అధ్యక్ష, ఈరోజు మేమందరం కూడా ఆలోచించిన తర్వాత
మళ్ళీ తొందరలో ఒక అవగాహనకు వస్తాం. ఎప్పుడు పూర్తవుతుందో వాళ్ళతో మాట్లాడి దీన్ని 2026 కొత్త డయాఫామ్ వాల్ పూర్తవుతుంది. మార్చికంతా 2026 మార్చికి కొత్త డయాఫామ్ వాల్ పూర్తవుతుంది. ఈసీఆర్ఎఫ్ డ్యామ్ గ్యాప్ 1 ఫిబ్రవరి 2026 పూర్తవుతుంది. ఈసీఆర్ఎఫ్ డ్యామ్ 2 గ్యాప్ డిసెంబర్ 27 పూర్తవుతుంది. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా, ఎన్ని సమస్యలున్నా అన్ని అధిగమించి ఎట్టి పరిస్థితుల్లో కూడా 2027 కల్లా పోలవరం పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. అటు ఇటు కాదన్నా, జూను కాకపోతే ఇంకో 2-3 నెలల్లో ఎట్టి పరిస్థితుల్లో మీరందరూ గర్వంగా ప్రజల దగ్గరికి పోయి చెప్పుకునే విధంగా ఈ ప్రాజెక్ట్ పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే సమయంలో మీ అందరి మనోభావాలు విన్నాను. అందరు ఎమ్మెల్యేలు కూడా ప్రాజెక్టుల గురించి మాట్లాడారు. ఉత్తరాంధ్ర మొత్తం మనం చూస్తే పోలవరం నుంచి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ఒక మ్యాప్ కూడా పెట్టాము. అధ్యక్ష మీకు ఒక ఐడియా ఉండాలని, ఇక్కడ పోలవరం నుంచి నేరుగా ఉత్తరాంధ్ర సుజల స్రవంతి అధ్యక్ష ఇక్కడ పోలవరం కిందన వస్తుంది. ఇక్కడ పాయింటర్ లేదు, కింద ఉండేది పోలవరం డౌన్ డౌన్ పోలవరం డౌన్. ఇది పోలవరం దశ. అక్కడి నుంచి నేరుగా ఉత్తరాంధ్ర పోలవరం రైట్ మెయిన్ కెనాల్ ఎల్ఎంసీ, ఎల్ఎంసీ నుంచి నేరుగా కణితికి వెళ్తుంది. అది ఉత్తరాంధ్ర సుజల స్రవంతి కనెక్ట్ చేస్తుంది. అక్కడ తాండవ, రైవాడ, పెదపూడి, అదే మారిగా భూదేవి, తోటపల్లి, ఆంధ్ర, గడిగడ్డ, పెద్దగడ్డ, మీకు ఆల్మోస్ట్ ఆల్ దిశ వెంగళరాయ సాగరం అన్ని ప్రాజెక్టులు పూర్తి చేసుకుంటూ మొత్తం అన్ని కూడా చూస్తే వంశధార దగ్గరికి వెళ్తుంది. అల్టిమేట్గా ఈ పక్కన పైన చూస్తే బాహుదారివర్ ఇచ్చాపురం, గోదావరి నీళ్లు ఇవన్నీ కూడా పోలవరం ద్వారా మీరు చూసినప్పుడు ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, అదే మరి వంశధార స్టేజ్ 2, స్టేజ్ 2, తోటపల్లి, తారక రామతీర్థ సాగరం, మహేంద్ర తనయ ఆఫ్షోర్, మధ్యవలస, జంజావతి, వంశధార, నాగావళి అనుసంధానం కూడా దిశ. అక్కడ చూస్తే పైన నాగావళికి కూడా అనుసంధానం చేస్తున్న వంశధారని, సో దట్ ఎక్కడ చూసినా అన్ని నదులు అనుసంధానం చేస్తూ ఫైనల్గా ఈ ప్రాజెక్ట్ నుంచి ఒక 200 టీఎంసీ పైకి కిందికి వాడుకునే పరిస్థితి వస్తుంది. ఉత్తరాంధ్ర తెలుగుదేశం పార్టీని బలపరిచారు, గౌరవించారు, వాళ్ళ రుణం తీర్చుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నాం. ఎట్టి పరిస్థితులు ఈ ప్రాజెక్టు పూర్తి చేసి ఉత్తరాంధ్రలో ఉండే ప్రాజెక్టులు పూర్తి చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను.